కరీంనగర్ జిల్లా చెలో సిరిసిల్ల 23 జోనల్ స్థాయి సమావేశం ఎర్రజు భిక్షపతి అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు హాజరై విజయవంతం చేయగలరని విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి మరియు అన్ని జిల్లాల ఈ కరీంనగర్ జోన్లో 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గము మరి అన్ని మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు మరియు అధిక సంఖ్యలో విచ్చేసి గతంలో హుజరాబాద్ ఎన్నికల ముందు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చాలి. దానికి మనం అందరం కూలకుశంగా విస్తృతంగా చర్చించి రాబోయే భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వం మీద మనం ఎలా పోరాటం చేయాలి. కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి, రాస్తా రోకలు, ధర్నాలు, పాదయాత్రలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మరియు అందరూ ఏ విధంగా కార్యాచరణను మనం ముందుకు సాగాలి, మనం అందరం ఎలా సంఘటితం కావాలి, ఎలా అందరూ రోడ్ల పైకొచ్చి మన హక్కులను ప్రభుత్వం ద్వారా నిరసన తెలిపే కార్యక్రమాలు ఉంటాయని మరియు విశ్వపతి గారు సలహాల సూచనలు అందరికీ తీసుకొని దాని ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షులు చేపట్టే కార్యక్రమానికి మేమందరం తోడుగా చేతోడు వాదనగా ఉండి మరియు హుజరాబాద్ ఎన్నికల ముందు ఉప్పల్ బాగాయత్లో 5 ఎకరాల స్థలంలో 5 కోట్లతో మంజూరు చేసి భవన నిర్మాణం చేపడతామన్నారు. మరియు అప్పటి ఆ సమావేశానికి మన ఆర్థిక శాఖ మంత్రులు హరీశ్రావు గారి ఆదేశాల సంకారం గౌరవనీయులు విధివత శాఖ మంత్రులు గంగుల కామ్యా గారు పోయి మాకు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని నిర్మాణం చేపట్టాలి. మరియు మరియు జిల్లా కేంద్రంలో జయశంకర్ గారి శ్రీకాంత్ గారి విగ్రహాలు నెలకొల్పి ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలి. తర్వాత వృద్ధులకు 50 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలి. మరియు కార్ప్ మెయిన్ ముఖ్యంగా మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా 5 రాయలకు 1000 కోట్లు మంజూరు చేసి పాలక మండలి నియమిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ అమలుకు మేమందరం కార్యాచరణ కొరకు సిరిసిల్లలో ఎల్లుండి బుధవారం 23 తారీఖున జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెల్లోజు రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు జై విశ్వకర్మ.